ప్రభు పేరట మీ అందరికీ షలోం. మనిషిని సృష్టించిన దేవుడు పిలుపు ఇచ్చినప్పుడు ఆ పిలుపును అందుకున్న మనిషి ఆ దేవుణ్ణి కలుసుకోవాలి, విశ్వసించాలి అని అనుకున్నప్పుడు ఈ లోకంలో ఏ శక్తి కూడా సృష్టించిన దేవుణ్ణి కలుసుకునేటటువంటి మనిషిని ఆపలేదు. ఆపగలిగిన శక్తి లోకంలో మనిషికి లేదు. క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, ఈ క్రైస్తవ్యాన్ని భూస్థాపితం చేయాలని ప్రపంచంలో చాలామంది అనుకున్నారు. వారిలో ఒకడు వాల్టేర్ అనేటటువంటి ఒకడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఏమిటి, 100 సంవత్సరాల్లో క్రైస్తవ్యాన్ని సమాధి చేసి పడేస్తా, రాబోయే 100 సంవత్సరాల్లో క్రైస్తవ మాటే ఎత్తకుండా, క్రీస్తు అనే మాట ఎత్తకుండా చేస్తా అని చెప్పి తాను ఉన్న ఇంటినే ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్, ఆ ఇంటి నిండా ప్రింటింగ్ ప్రెస్లు పెట్టేసి యేసుకు వ్యతిరేకంగా పుస్తకాలు రాసేసి ప్రసంగాలు చేసేసి ప్రజలలో చేదైన విత్తనాలు విత్తనాలని చెప్పేసి ఎన్ని పుస్తకాలు రాశాడో, ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేయించాడో 100 సంవత్సరాల్లో క్రైస్తవ్యమే భూమి మీద కనిపించకుండా చేస్తాను అని చెప్పి సవాలు విసిరినటువంటి వాల్టేరు తన ప్రయత్నాలు చేసి చేసి ఆఖరికి ఆ ప్రయత్నాల్లోనే చచ్చిపోయాడు. అలా చచ్చిపోతున్నప్పుడు తాను చివరిగా పలికినటువంటి మాటలేమిటో చరిత్రలో లిఖించబడినాయి. ఏమని అన్నాడో తెలుసా, అయ్యో నాలాంటి దుష్టుడు పుట్టకుండా ఉంటేనే బాగుండు అని చెప్పి చచ్చిపోయాడు. అలా చచ్చిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లు, ఆ బిల్డింగ్ అంతా కూడా ఎవరు కొన్నారో తెలుసా మీకు, బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా, జెనీవా దేశస్థులు బైబిల్ని ప్రింట్ చేయడానికి ఆ బిల్డింగ్ని కొన్నారు, ఆ ప్రింటింగ్ ప్రెస్లు కొన్నారు. అదే ప్రింటింగ్ ప్రెస్ల్లో ఇప్పుడు బైబిల్ ప్రింట్ అవుతుంది. ఏమన్నాడో తెలుసా, అసలు బైబిలే లేకుండా చేస్తా, ఆ బైబిల్ దేవుడే లేకుండా చేస్తా. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే వాడు కొన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ల్లోనే, వాడు ఆ ప్రింటింగ్ ప్రెస్లు వాడినటువంటి బిల్డింగ్నే బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా వాళ్ళు కొనిపడేశారు. క్రైస్తవ్యాన్ని సమాధి చేస్తానన్నవాడు సమాధి అయిపోయాడు, కానీ క్రీస్తు ప్రజలకు అందించిన బోధలు మాత్రం ఈ లోకంలో ఎవరు కూడా సమాధి చేయలేకపోయారు. క్రీస్తును ఈ లోకంలో ఎవరు కూడా కనుమరుగు చేయలేకపోయారు. యేసును కలుసుకోవాలి అని చెప్పి ఆశిస్తున్న గుడ్డివాణ్ణి ఆపేసే ప్రయత్నం చేశారండి. అప్పుడు యేసు అన్నాడు, అతను నా దగ్గరికి రానివ్వండి, ఆటంకపరచకండి. ఇక నోరు మూసుకొని వచ్చి వెళ్ళు. సహోదరులు సహోదరులు, ఎవరైతే మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారో, ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో, ప్రార్థన చేయడానికి అభ్యంతరపరిచేటటువంటి వాళ్ళు, యేసయ్య దగ్గరకు రాకుండా అభ్యంతరపరిచేవాళ్ళు ఒకరోజు అనబోతున్నారు ఏమని, వెళ్ళు. ఏమిటి, వెళ్ళు. నా ప్రభువు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అడుక్కునేవాడు పాత వస్త్రాలు ధరిస్తాడు, అది అతనికి ఉన్నటువంటి స్థితిని తెలియచేస్తుంది, అతని గతిని తెలియచేస్తుంది. పిచ్చివాడు పిచ్చి బట్టలు వేసుకుంటాడు, అతని బట్టలు చూస్తే తెలిసిపోతుంది అతడు పిచ్చివాడని, అతని బట్టలు చూస్తే తెలిసిపోతుంది అతడు భిక్షగాడని. ధరించే వస్త్రాలు ఎంతో కొంత మా వ్యక్తిత్వాన్ని వ్యక్తితత్వాన్ని తెలియచేస్తాయి. కాబట్టి నాయన, నీ రక్తములో కడగబడిన వారిగా మేము నీతి అనే వస్త్రములు ధరించాలి, రక్షణ అనే వస్త్రములు ధరించాలి. అలా ధరించి నీ బిడ్డలుగా మేము నూతన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.